దేవుని ఘనమై నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం అక్షరాల బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని విషయంలో నెరవేరింది. ఆ భక్తుడు మీ అందరికీ తెలుసు, భక్తుడైన యోబు. యోబు భక్తుని గురించి యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలిస్తే, యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వం కంటే అధికంగా, అంటే ఇప్పటి వరకు ఉన్నది పూర్వం, దీనికంటే మరి అధికముగా దేవుడు మీకు దయచేస్తాడు. ఇదిగో ఇక్కడ యోబుకు దయచేశాడు. ఎందుకు యోబుకు మరి అధికంగా దయచేశాడు అని మనం ఆలోచిస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు అతని గొప్పతనాన్ని మెచ్చుకుంటూ అంటాడు, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, భూలోకంలోనే అలాంటి భక్తుడు లేడు. ఎంత మంచి భక్తుడో చూడండి, దేవుడు ఎంత మెచ్చుకుంటున్నాడు చూడండి. దేవుణ్ణి నమ్ముకున్న మనం యథార్థంగా ఉండాలి. అబద్ధాలు వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవునికి భయపడుతూ భక్తి చేయాలి, చెడుతనానికి దూరంగా ఉండాలి. అలా మనం ఉండగలిగితే ఇదిగో యోబుకు మరి అధికంగా దయచేసిన దేవుడు మనందరికీ కూడా మరి అధికంగా, ఇప్పటి వరకు దయచేసిన దానికన్నా మరి అధికంగా దేవుడు మనకు కూడా దయచేస్తాడు. యోబుకు అలా దయచేయటానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, యోబుకు పూర్వం అతనికి ఉన్న వాటిలో ఏమేమైతే దేవుడిచ్చాడో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోల్పోయాడు. ఎందుకంటే అతన్ని దేవుడు పరీక్షకు పెట్టాడు. ఇవన్నీ ఇచ్చాను, ఎంతో చక్కని భక్తి చేస్తున్నాడు, ఇవి లేనప్పుడు కూడా ఇలాంటి భక్తి చేస్తాడా అని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో ఒక్కసారి 10 మంది పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత తన ఆస్తులన్నీ కోల్పోయాడు. ఆ తర్వాత తన ఆరోగ్యం అంతా కోల్పోయాడు. ఒక్కొక్కటి కోల్పోతున్నా అతడు మాత్రం ఏ రోజు, ఎందుకింత నాకు అన్యాయం చేసావయ్యా, ఎందుకు నన్ను ఇలా చేశావు అని దేవుణ్ణి ఏ రోజు నిందించలేదు. అతడు కోల్పోతున్న సమయంలో అతడు అన్నమాట, ఇవన్నీ యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే వెళ్ళిపోవాలి. వస్తూ ఏం తేలేదు, పోతూ ఏం తీసుకెళ్ళిపోలేను. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలుగునుగా. కానీ ఆ సమయంలో కూడా స్తుతి చేస్తూనే ఉన్నాడు, భక్తి చేస్తూనే ఉన్నాడు. అయితే అతని భక్తిని మెచ్చాడు దేవుడు, శభాష్ అన్నాడు. ఇప్పుడు దేవుడు మరలా తిరిగి రెండంతల అధికంగా దేవుడు అతనికి ఇస్తున్నాడు. ఇంతకు ముందున్న దానికన్నా రెండంతల అధికం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న చిన్న సమస్యలకే మనం కదిలిపోతున్నామేమో, భక్తిని కోల్పోతున్నామేమో. మన భక్తిని చెక్ చేసుకుందాం. సమస్యల వలయంలో నుండి మనం వెళుతున్నా, ఎలాంటి పరిస్థితుల నుండి వెళుతున్నా, దయచేసి ఆయన పిల్లలుగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, భక్తిని కోల్పోవద్దు, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టొద్దు, సన్నిధిని విడిచిపెట్టొద్దు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో మానొద్దు, దేవుణ్ణి నమ్మకంగా సేవించండి. అదే యథార్థత, అదే న్యాయమైన ప్రవర్తన, అదే దేవునికి భయపడే భక్తి, అదే చెడుకు దూరంగా ఉంటూ చక్కగా దేవుణ్ణి సేవిస్తూ వచ్చాడు యోబు. యోబు భక్తి అంతటిని చూచాడు, మెచ్చాడు. పూర్వం కలిగిన దానికన్నా మరి అధికంగా దేవుడు దయచేశాడు. ఈ మాటలు విన్న ప్రియ దైవ భక్తులారా, మీరు కూడా మీకు మరి అధికంగా దేవుడు దయచేయబోతున్నాడు. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఈ శ్రమలో నిలబడండి, ఎదుర్కోవటానికి శక్తిని ఇవ్వమని ప్రభుని అడగండి, ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండండి. మీకును
మరి అధికముగా దేవుడు దయచేయును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా పరిశుద్ధుడా ప్రేమల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి ఎన్నో శోధనల గుండా వింటున్న చాలామంది నడుస్తున్నారు వీటిలో భక్తిని కోల్పోకుండా ప్రార్థనను విడిచిపెట్టకుండా నమ్మకంగా నీ సన్నిధిని సేవిస్తున్నారు కోల్పోయిన వాటన్నిటికీ మరి అధికంగా నీ బిడ్డలకు దయచేసి మీరు అనుగ్రహించి వారి హృదయాన్ని తెప్పరల చేయండి ప్రభా అన్యుల మధ్య నీ బిడ్డలని ధన్యులుగా చేసి ఆశీర్వదించమని మా ప్రార్థన వినినందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మీ బిడ్డలకు మరి అధికంగా మీరు అనుగ్రహిస్తున్నందులకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ చిన్న గమనిక ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ